Good afternoon, my dear students who are attending for the tally buttons. Manam ippudu varaku F4 maatladukunnam. F5 lo rendu amshalu teesukunnam. Okate emo single entry toti, rendodi emo multiple entries toti teesukunnam. Tarvata ippudu F6. Kani F6 lo chinna prayogam. Meeku oka assignment isthanu. Endukante nenu ninna cheppina vidhanga I am going out. మళ్ళీ నేను మంగళవారం తిరిగి వస్తాను. బుధవారం నుంచి మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. అటనే సైమల్టేనియస్గా బేసిక్ అకౌంట్ లేమ్యాన్స్ బేసిక్ అకౌంటెన్సీ కూడా స్టార్ట్ చేసాం. యూ ప్లీజ్ గో త్రూ దట్ ఆల్సో. ఎందుకంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు మామూలుగా మీరు నేర్చుకున్న దానికి ఆ విధానానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికి అంటే సింపుల్ వేలో ఎవరికి పడితే వాళ్ళకి అర్థమైంది. తర్వాత ఇంతవరకు మీరు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ నేర్చుకునే విధానం దాంట్లో మీకు అవలంబించి రెడీ చేస్తాను. మీరు బ్లైండ్గా నాలెడ్జి మీకు థియరాటికల్ నాలెడ్జి పక్కన పెట్టి బ్లైండ్గా ముందుకి పాస్ అయ్యేటంత శక్తి దాని ద్వారా వస్తుంది. కాబట్టి అది కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. కాబట్టి ఇప్పుడు నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని డిస్కషన్ చేయటం కంటే ఒక అసైన్మెంట్ యూ ప్లీజ్ ట్రై ఇట్. ఎందుకంటే నాకు మళ్ళీ అసైన్మెంట్ పంపించక్కర్లేదు. ట్రై చేస్తే నేను మళ్ళీ రేపొద్దున ఎంట్రీస్ వేసినప్పుడు మీ ఎంట్రీస్ నా ఎంట్రీస్కి సరిపోల్చుకోండి. ఒకవేళ కనుక మీరు ఎంట్రీస్ విధానానికి నా విధానానికి తేడా వస్తే అప్పుడు మీరు నన్ను నా విధానం కరెక్ట్ అనుకుంటే దాన్ని మీరు సరిదిద్దుకోండి. లేకపోతే నా విధానం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టయితే మీరు కామెంటరీ బాక్స్లో రాసి మేము ఇట్లా రాసాము మరి ఇట్లా రాయకూడదా లేకపోతే ఇట్లనే రాయాలా అనేది మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ ప్లీజ్ మీరు కామెంట్ చేయడానికి మాత్రం దయచేసి ముందుకు రండి. సో ఈ ప్రాబ్లం మీకు చదివి వినిపిస్తాను. మీకు ఈజీగా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. మీకు ఆ టైం ఇస్తాను కాబట్టి యూ కెన్ నోట్ డౌన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్వెస్టెడ్ క్యాపిటల్ విత్ ₹7 lakhs విచ్ ఇంక్లూడ్స్ ఫర్నిచర్ 55,000, కంప్యూటర్ 25,000, వెహికల్ 75,000, స్టాక్ వర్స్ 65,000 అండ్ బ్యాలెన్స్ అండ్ క్యాష్. జనరల్గా మనం స్టార్టెడ్ బిజినెస్ అనగానే మనం క్యాష్ వేసేసుకుంటాం, క్యాష్ టు క్యాపిటల్ వేసేసుకుంటాం. కానీ ఇక్కడ 7 లక్షల రూపాయలు విలువైన క్యాపిటల్ పెట్టాలనుకున్నాడు ఆయన. దాంట్లో ఆయన దగ్గర అవైలబుల్ ఉన్న ఫర్నిచర్ ఒక 55,000 ర్యాక్స్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి తెచ్చుకున్నాడు. ఇంట్లో ఉన్న కంప్యూటర్ తెచ్చాడు, తర్వాత వెహికల్ కూడా తెచ్చాడు. తర్వాత ఏంటంటే ఆయన గతంలో వాడలో మనకు వ్యాపారం చేసుకుంటాడు చిన్నగా. దాంట్లో మిగిలిన స్టాకులు కూడా సేమ్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాడు సిటీలోకి వచ్చి, కాబట్టి దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. కాబట్టి అది పోగా మిగతా ఈ ఐటమ్స్ అన్నీ పోయిన తర్వాత 7 లక్షల రూపాయలకి ఎంత అయితే తగ్గుద్దో అంత క్యాష్ పెట్టాడు. సో ఇది మల్టిపుల్ ఎంట్రీ ఇది నారా. ఆ విధంగా మీరు గమనించి దాన్ని వేసుకోండి, ఎలా వేస్తారు ఎంట్రీ వేయండి. తర్వాత కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ 75,000 ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్. అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకు డబ్బులు రావాలి. డబ్బులు రావాల్సిన పరిస్థితుల్లో మనకి ఇప్పుడు జనరల్గా ఎలా అయిపోయింది, ఫోన్పేనో గూగుల్ పేనో మనకి లేకపోతే మన అకౌంట్ నెంబర్ చెప్తే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ ఇదివరకు ఎట్లా ఉండేది, చెక్ ఉండేది, డ్రాఫ్ట్ ఉండేది, లేకపోతే క్యాష్ వచ్చేది. ఇప్పుడు అదంతా తగ్గిపోయింది, కంప్లీట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఊళ్ళో నుంచే కూర్చుని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి 75,000 ట్రాన్స్ఫర్ చేసేసాడు. దట్ హౌ ఇట్ విల్ బి ట్రాన్జాక్టెడ్. తర్వాత రిసీవ్డ్ ఏ చెక్ ₹9,75,000 ఆఫ్టర్ ప్రాసెసింగ్ చార్జెస్ టువార్డ్స్ ఏ లోన్ ఆఫ్ 10 lakhs. అంటే మీకు 10 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. ఆ లోన్లో మీకు 9,75,000 రూపాయల లోన్ నిమిత్తం 9,75,000 రూపాయలు మనకి చేతికొచ్చింది ఆఫ్టర్ ప్రాసెసింగ్ చార్జెస్. అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ తగ్గించుకుని 9,75,000 ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఎంట్రీ ఎలా రాస్తారు? ఇప్పుడు దీన్ని మీకు ఫ్రమ్ టాటా ఫైనాన్స్ అని వేసుకోండి. అన్నారా కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, దాని తర్వాత అది ఎలా వేసుకుంటారో వేసుకోండి. తర్వాత కస్టమర్ పెయిడ్ 9,500 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ టువార్డ్స్ ఇస్ డ్యూ 10,000. 10,000 రూపాయలు మనకి ఇవ్వాలండి, ఆయన మనకు 9,500 ఇచ్చాడు. అంటే బ్యాంకును చెక్కును రాస్తేనే బ్యాంక్ టచ్ కండి, లేకపోతే క్యాష్ వచ్చింటే లెక్క. అంటే 9,500 మనకి ఇచ్చాడు ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే మీకు నాకు బేబాకీ అయిపోయింది, ఇంకా బాకీ లేదు. అంటే 9,500 10,000 నిమిత్తం వచ్చింది, అంటే 500 రూపాయలు మనకి డిస్కౌంట్ వచ్చినట్టు లెక్క. అది ఎలా రాసుకుంటారు?
కస్టమర్ పేడ్ అంటే మనం పే చేసినట్టు కాదు, కస్టమర్ మనకు పే చేసినట్టు, అంటే రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్ అని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సోల్డ్ ఫర్నిచర్ 32,500 విచ్ ఈస్ నోటెడ్ యాజ్ 35,000 ఇన్ బ్యాలెన్స్ షీట్, అంటే మనం ఫర్నిచర్ అమ్మామండి 32,500కి, విచ్ ఈజ్ నోటెడ్ యాజ్ 35,000 ఇన్ బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్లో దాని వాల్యూ 35,000 ఉంది, దాన్ని మనం ఎలా వేసుకోవాలి అన్నారా. తర్వాత స్క్రాప్ సేల్ 75,000 వాజ్ టేకెన్ యాజ్ ఇంప్రెస్డ్ క్యాష్ బై ది సైట్ మేనేజర్, అంటే సైట్లో వర్కింగ్ సైట్లో కాంట్రాక్ట్ సైట్లో స్క్రాప్ అమ్మేశారు, ఏంటంటే ఖాళీ సిమెంట్ బస్తాలు, తర్వాత ఐరన్ రాడ్స్, సెంటరింగ్ రాడ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నగా, అవి ఇవన్నీ కూడా మీకు విలువ చేస్తే 75,000 అమ్మేశారు. అమ్మేస్తే దాన్ని ఏం చేశారు, ఆఫీస్కి డబ్బులు పంపకుండా దాన్ని ఇంప్రెస్ట్ క్యాష్ కింద, ఎందుకంటే ప్రతి వారం మనం అక్కడ ఖర్చు పెట్టడం కోసం పెట్టి క్యాష్ లాంటిది మనం ఇస్తూ ఉంటాం, కానీ దాన్ని వాళ్ళు ఆ విధంగా తీసేసుకున్నారు. సో 75,000 ఇంప్రెస్ట్ క్యాష్ కింద తీసుకున్నారు, దాన్ని ఎలా రాస్తాం. తర్వాత సోల్డ్ ఫర్ రూపీస్ 1,25,000, నెక్స్ట్ ఈజ్ ద ఓల్డ్ వెహికల్ 35,000 అండ్ ది బ్యాలెన్స్ త్రూ చెక్, అంటే మనం ఒక 125,000కి అమ్మకం చేసాము, దానికి మనకి ఏమొచ్చిందంటే ఒక వెహికల్ వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ మనకి ఇచ్చేశారు, తర్వాత మిగతాది డబ్బులు చెక్ ద్వారా మనకి ఇచ్చారు, దాన్ని కూడా మీరు ఎంట్రీ చేసుకోండి. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫర్ ₹2,50,000 ఫ్రమ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఏమంటే మనకి ఒక ప్రమాదం సంభవించింది, ప్రమాదం సంభవించినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇన్సూరెన్స్ కడతాం, ఇన్సూరెన్స్ కడితే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కట్టాము, దాన్ని ఆ క్లెయిమ్ అడుగుతాం మనం, మాకు ₹3,00,000 ఈ ప్రమాదం పూర్వకంగా పోయినాయి కాబట్టి ఆ డబ్బుని కాంపెనీ ఇన్సూరెన్స్ కట్టి దానికే కదా మనకి ప్రమాదాలు సంభవించినప్పుడు మనకి ఆ డబ్బులు లాస్ను మనం వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి వాళ్ళ లెవెల్లో వాళ్ళు వెరిఫై చేస్తారు, ఈ వాల్యూ ఇంత తక్కువ ఉంటుంది, ఆ వాల్యూ ఎంత ఉంటుందని రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళు ఒక సెటిల్మెంట్కి వచ్చారు, అంటే మీరు మీరు అడిగిన ₹3,00,000 కాదు దానికి ₹2,50,000 ఇద్దరు ఆమోదం పొందుతారు, ముందు కరస్పాండెన్స్ జరుగుతుంది మీకు నేను ఇంత ఇస్తున్నానని అంతే ఇస్తాడు, అంటే మనకి ₹3,00,000 క్లెయిమ్ పెట్టాము కానీ ₹2,50,000 మనకు వచ్చింది, దాన్ని ఎలా రాసుకోవాలి. తర్వాత సోల్ గూడ్స్ ఫర్ ₹1,25,000 యాడింగ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అట్ 9% ఈచ్, అంటే మనం అంతకుముందు పర్చేజ్ కూడా రాసాము మనకు, జస్ట్ దానికి రివర్స్ ఉంటుంది, మీకు 1,25,000కి మనం అమ్మాము దానికి 9% సిజిఎస్టీ 9% ఎస్జిఎస్టీ మీరు యాడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా చేస్తారని చేయండి. తర్వాత సోల్డ్ గూడ్స్ ఫర్ ₹1,35,000 విత్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ₹15,000 టు రమణ ట్రేడర్స్ అండ్ క్రెడిట్, మనం ₹135,000 విలువైన సరుకులు అమ్మామండి, దానికి మనకు ₹15,000 అడ్వాన్స్ వచ్చింది, మిగతా డబ్బులు మనకి రమణ ట్రేడర్స్ వారు ఇవ్వాలి, క్రెడిట్ అమ్మాం కాబట్టి. ఇది అంతకుముందు కూడా మనం పర్చేజ్ చేసినప్పుడు ఎఫ్ఐలో కూడా మనం ఈ ఎంట్రీ వేసాము, మనం మనకి మనం కొన్నప్పుడు మనం ఏం చేసామనేది జస్ట్ దానికి రివర్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎంట్రీస్ మీకు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు రాసుకోండి, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఒకసారి చూసుకోండి, దాదాపు 11 ఎంట్రీస్ చూసుకుంటే మీకు ఈజీగా మీరు రాసుకోవడానికి వీలు ఉంటుందండి, రాసుకున్న తర్వాత మీరు దీన్ని మీరు 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 మీ పద్ధతి ప్రకారం మీరు ట్యాలీలో ఎంటర్ చేసుకోండి, మీ పద్ధతి ప్రకారం ఎంటర్ చేసుకోండి. రేపొద్దున నేను వచ్చిన తర్వాత దీనికి అసైన్మెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అప్పుడు మీరు దాన్ని సరిదిద్దుకోవటము లేకపోతే మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే ఆ డౌట్ నన్ను అడిగి తెలుసుకోవటం అనేది చేస్తారని నేను ఊహించుకుంటూ మీ టైం వేస్ట్ కాకుండా డిస్కంటిన్యూ కాకుండా నేను అడవుల్లో ఇది మీకు ఇచ్చిపోతున్నాను కాబట్టి యూ వీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ అండ్ డూ ది అసైన్మెంట్ ప్లీజ్.